అండి. టెంగడా ఎలా ఉంది? ఫస్ట్ టైం వచ్చారా? రెండోసారి అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చాలా మహిమ గల దేవుడు అని చెప్తు. ఫస్ట్ టైం అండి రావాలి. చాలా బాగుంది. మహిమ గల దేవుడు ఇక్కడికి ఎవరైనా సరే తప్పకుండా రావాలి, ఒకసారి వచ్చి దర్శనం చేసుకోవాలి. పాపకి మ్యారేజ్ అయింది సార్, మంచిగా అయితే అనుకున్నాం, మంచిగా అయింది. అందరూ భక్తులు గట్టా మంచిగా అందుకున్న కోరికలంటే అయితేనే మంచిగానే వస్తారు. మంచిగా సార్ చెప్తారు, 10 మందికి మంచి జరుగుతుందని చెబుతున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్స్. గుడి డెవలప్ కావాలా, ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం సార్. నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చావు? నేను బ్రాహ్మణపల్లి నుంచి వచ్చిన, కానీ నేను ఇప్పుడే ఫస్ట్ వచ్చిన. ఇక అన్ని నాకు అనుకునే అన్ని మంచిగా జరిగితే మళ్ళీ వస్తాను. నీకు మంచిగా అనిపిస్తుంది వాతావరణం ఎట్లా ఉంది? జనాలు అంత మంచిగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది యూట్యూబ్ లో ఎలా ఏం విన్నారు? ఎప్పటి నుంచి రావాలనుకున్నారు? మీకు ఎప్పుడు వీలైంది? ఇక్కడ వెళ్ళిన కానీ చూస్తున్నాం, ఈరోజు వచ్చిన చూడాలి. సో 10 మందికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచిగా ఉంది వాతావరణం, అయితే మంచిగా ఉంది. ఫెసిలిటీస్ ఏం కావాలి? ఫెసిలిటీస్ అంటే వెహికల్ దగ్గర రాలేదు, కాకపోతే పార్కింగ్ కొంచెం లాంగ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. సో ఫస్ట్కి ఇప్పటికి చాలా జనం తగ్గారని చెప్తున్నారు. ఇంతకు ముందు చాలా రష్ ఉండేది అని అన్నారు, మేము వస్తే ఏం లేదు. సూర్యాపేట ఫస్ట్ టైం వచ్చారా మీరు? కాదు, 3 టైమ్స్. ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది. అప్పటికిప్పటికి ఏది ఏం డిఫరెన్స్ చూసారు మీరు? అప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. అంతే ఎవరు చేసావు? ఫస్ట్ టైం వచ్చావా? ఫస్ట్ టైం వచ్చా. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూసింది? మంచిగా అనిపించి వస్తుంది. ఎక్కడ చూసిన వచ్చే 10 మందికి ఏం చెప్తావు? మంచిగా ఉండి సాయం, మంచిగా దర్శనం అయింది. ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫోన్ లో చూసినావు, యూట్యూబ్ లో చూసినావు, రావాలనిపించింది. ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది, ఎంత ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. దర్శనం కూడా మంచిగా అయితే మంచిగా డెవలప్ అయింది. రావాలని రావడం తిరుపతి అంత కావాలి. కోదాడు కొంచెం తగ్గారమ్మా, మామూలు అంటే కొద్దిగా చాలా తగ్గారు. ఏదంటే ఆరోగ్యానికి ఇంట్లో మంచిగా ఉండాలా, బాగుండాలని చెప్పి వచ్చాం. పెద్ద మంచిది. సో క్రౌడ్ ఎలా ఉన్నారు? ఇంకా మందిని ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా ఉంటుంది అనుకున్నారా మీకు? లేదండి, లేదు, ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. ఇంకేం డెవలప్ కావాలనుకుంటున్నారు? ఇంకా గుడి పెద్దగా అవ్వాలి, బాగా భక్తులు కావాలి, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరాలి. పిల్లలు లేని వాళ్ళకి సహాయపడుతుండే బాగా, అందరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం.